na ni misana na kedo ayende ninu chudakapothe pranam potonde kala kalam nittone undale ni pestonde selina manase mo nuve na pastonde ni chayam this the beautiful ni preman this the beautiful nu unte life a beautiful nu tipukunta veli pote rendu kallu senne inku sara sara na parade kulla sara na parade sara sara na parade hi hello namaste good evening adab పామ్ జెర్రీకి కొట్టుకోవడం సరదా, భార్యాభర్తలకి తిట్టుకోవడం సరదా, ఈ ఆలీకి మీ నవ్వులు పుచ్చుకోవటం సరదా. ఇప్పుడు మన అలీతో సరదాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ సూపర్ ఆర్టిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్ట్లే ఈ రోజు మన గెస్ట్ గా వచ్చున్నారు, వాళ్ళు పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ బిఆర్ వరలక్ష్మి. సౌత్ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న అరుదైన తార. 1970 నుంచి 1980 వరకు తను చేసిన సినిమాలకి ఆదరణ అమోఘం. లీడ్ క్యారెక్టర్స్ లో మెప్పించి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనువిందు చేసి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు చేరువై సీరియల్స్ లో సైతం నటించి అందరినీ రంజింపజేస్తున్నారు. సరదాలను మీతో షేర్ చేసుకుంటాను అంటూ మన ముందుకొస్తున్నారు ద గ్రేట్ యాక్ట్రెస్ వరలక్ష్మి గారు. ఆంధ్ర సిస్టర్ అప్పట్లో చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, బాలకృష్ణ గారికి, ఇంకెవరు అందరికి ఒకటే సిస్టర్ ఏ వరలక్ష్మి. ఫస్ట్ బేబీ వరలక్ష్మి. బేబీ వరలక్ష్మి తర్వాత కుమారి వరలక్ష్మి. కుమారి వరలక్ష్మి తర్వాత శ్రీమతి వరలక్ష్మి. తర్వాత అమ్మ వరలక్ష్మి. అమ్మమ్మ వరలక్ష్మి ఆవిడికి 19 ఇయర్స్ లో పెళ్లి అయిపోయింది, కూతురు పుట్టేసింది. ఆ అమ్మాయికి 19 ఇయర్స్ లో పెళ్లి చేసింది, ఆ అమ్మాయి కూతురు పుట్టేసింది. అది మ్యాటర్. జనరల్ గా ఆడవాళ్ళని వయసు అడగకూడదు కదా. అవునండి. నా లెక్క ప్రకారం 32 26. ఇరవై ఆరు ఏళ్ళ క్రితం అయిపోయింది అక్కడ ఆవిడ. మీ సిస్టర్ రాణి అండ్ సరస్వతి. ఓకే, సో ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చింది వరలక్ష్మి. వరలక్ష్మి ఏ సినిమా, తెలుగు సినిమా ఫస్ట్ స్క్రీన్ ఫేస్ చేసింది? తెలుగు సినిమా వచ్చి అందాలి రాముడు. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు దాంట్లో రాజ్బాబు గారు ఏనుగుగా ఉంటే ఆయన మీద ఎక్కి కూర్చుని ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకంత చిందర బందర. ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. జో 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 ఎదగడానికెందుకురా తొందర ఎదర బతుకల్తా చిందర వందర. ఆ సినిమాతో అందాల రాముడితో స్టార్ట్ అయింది కెరియర్. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చేసేవారు టోటల్? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. ఓకే, ఎన్ని సినిమాలు అయి ఉంటాయి టోటల్ గా? 200 పిక్చర్స్ పైన చేసాను. సిస్టర్ గానే ఎన్ని సినిమాలు వచ్చేసుంటావు? 100 ఫిలిమ్స్ పైన చేశాను. బేబీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఒక 110 అలా. నన్ను అంటే కరెక్ట్ గా లెక్క పెట్టుకోండి. కొన్ని నాకు తెలియకుండా ఉన్నప్పుడే వచ్చి చాలా ఫిలిమ్స్ చేసేసాను. నాన్నగారు లెక్కలు చెప్పలేదు, కొన్ని పిక్చర్స్ పేర్లు తెలియవు, యాక్ట్ చేసేస్తా ఉన్నాం మనం. ఓకే, సిస్టర్ అంటే వరలక్ష్మి అంటే ఇక ఆ టైంలో ఇంకా సిస్టర్స్ ఎవరు లేరా ఇండస్ట్రీలో? ఉన్నారు, అప్పటిలో
రోహిణి గారు ఉండేవారు, తులసి గారు ఉండేవారు. బట్ వాళ్ళందరూ రోహిణి గారు చిన్నప్పటి నుంచి చేశారు, తులసి గారు మధ్యలో వచ్చారు కొంచెం. దేవుడి మావయ్య మనం చేసాం కదా, అప్పుడు దేవుడి మావయ్య అనే సినిమా చేసాం. వాణేశ్వరి గారికి లాస్ట్ మూవీ ఆ సినిమా, తర్వాత ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది. సోమన్ బాబు గారు హీరో, ఆయన దగ్గర ఒక 20 మంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్లో నేను ఒకండి. నాకు ఆ సినిమాలో నత్తిగా మాట్లాడటం డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు నిక్కర జరిగింది. అదే నా నేను చెప్పిన డైలాగ్ కి నువ్వు 9కి సంబంధం ఏంటి అసలు? అంతే తొంటరోడు కదా గోవిందుడు, అందుకని మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగారు కదా, అందుకని తొంటరోడు అని చెప్తున్నారు. తొంటరోడు. ఓకే, సో 200 సినిమాలు బేబీ వరలక్ష్మి, అండ్ మీ ఫ్యామిలీలో మొత్తం 3 ఆర్టిస్ట్, 3 స్టార్సే. సో వరలక్ష్మి కంటిన్యూ యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు? అవును. రాణి చేయట్లేదు? రాణి చేస్తున్నారు. రాణి వచ్చి ఇప్పుడు తమిళ్లో బెస్ట్ యాక్ట్రెస్ కంటిన్యూస్ గా విల్లీగా తమిళనాడు గవర్నమెంట్ దగ్గర సన్ అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ తీసుకున్నారు కంటిన్యూస్ గా 2 ఇయర్స్. సరస్వతి వచ్చి ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళి అయిపోయింది. చెన్నైలో ఉంటుంది? లేదు, హైదరాబాద్ లో. రాణి? రాణి చెన్నై. ఓకే. రాణికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి వచ్చి ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుతున్నాడు, రెండో అమ్మాయి వచ్చి ఇప్పుడే 3rd స్టాండర్డ్ లో ఉంది. ఏరోనాటికల్ ఇంజనీర్? ఎప్పుడు పెళ్ళి అయింది? ఎప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు? మీరు ఫ్రెండ్స్ కదా? మేము చాలా ఫ్రెండ్స్. నేను వరలక్ష్మి అప్పటికే తను నాకంటే సీనియర్. బేబీ రాణి నేను చాలా సినిమాల్లో కలిసి యాక్ట్ చేశాను. సో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని, 3 ఉండేవాళ్ళు. అరే 3కి లైన్ కొట్టాం కానీ ఎవరు పడలే అప్పుడు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. శంకరాభరణం సినిమా చూస్తే లాంచ్లో అగ్గిపెట్టి మీద కదా యాక్చువల్లీ డాడీ వచ్చారు యాక్ట్ చేయడానికి. అవును. ఓకే. ఆయనకి చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాళ్ళు, ఆయనకి అనుకున్నది చేయలేకపోయారు. ఒక రోజు నన్ను ఊరికే షూటింగ్ అలా తీసుకువెళ్తే రమాప్రభ గారు, ఎందుకు నేను యాక్ట్ చేస్తున్నావు పాప, ముద్దుగా ఉంది కదా, బేబీ ఆర్టిస్ట్లే చాలా తక్కువగా ఉన్నారు, యాక్ట్ చేయించవచ్చు కదా అని రమాప్రభ గారు, అక్కడ పక్కన షూటింగ్ జరుగుతుంది వెళ్ళు, పాపను ఒకసారి చూపించా మేనేజర్ గారికి, వాళ్ళు ఒక పాప కోసం వెతుకుతున్నారు ఆ సాంగ్ కోసం, వెళ్ళి చూపించు అంటే వాళ్ళు ఆ రోజు చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళల్లో నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడే అందాల రాముడు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరన్నా బేబీ అనేది ఎవరన్నా అంటారా? అంటున్నారు. ఇప్పటికీ బేబీ వరలక్ష్మి కదండి మీరు అని అడుగుతారు, లేకపోతే సిస్టర్ వరలక్ష్మి కదా అని అడుగుతారు, లేకపోతే మచ్చ ఉంది, పుట్టు మచ్చ ఉంది అమ్మాయి కదా అంటారు కొంతమంది. వరలక్ష్మి అని మీరు చెప్పారు అనుకోండి ఎవరికైనా, ఆ పుట్టు మచ్చ ఉంది అమ్మాయినా అంటే వరలక్ష్మిలు చాలా మంది ఉన్నారు ఫీల్డ్ లో. అంటే నాకు చిన్నప్పుడు మా ఊళ్ళలో చెప్పేవారు వరలక్ష్మిలు చాలా మంది ఉన్నారు, ఆ వరలక్ష్మి అంటే ఎవరు, రేపులు వరలక్ష్మి అని. ఏ సినిమాలో చూసినా ఆవిడకి ఒక రేపు సీన్ ఉంది, ఎందుకంటే హీరో మీద కసితో హీరో మీద పగ తీర్చుకోవడం కోసం సిస్టర్ కదా అమ్మాయిని పట్టుకుని వచ్చాండ్ర ఇంటికి అలాగే రేపు సీన్. సో అట్టగా ఉండేది కదా అంటూ ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ అన్ని సినిమాల్లో వచ్చి అప్పట్లో వచ్చి హీరోయిజం చూపించాలంటే ఫస్ట్ హీరోయిన్ మాత్రం బాగుండాలి, చచ్చిపోయేది చెల్లిలే కదా, అందుకని రేప్ చేసి చంపేసేవాళ్ళు. అలా ఒక ఇది వచ్చింది ఒక కొన్ని రోజుల తర్వాత. అప్పుడు ఆ తర్వాత నుంచి సిస్టర్ రోల్స్ చనిపోవటం కానీ అలాంటివి తీయలేదు, బట్ నేను చేసేటప్పుడు అలా ఉండేది. సో ఏ ఊరు సొంత ఊరు? నాది భీమవరం. నేను పుట్టింది భీమవరం, బట్ నేను 1 ఇయర్ బేబీ నుంచి చెన్నైలోనే ఉంటున్నాను. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. ఆయన ఇష్టపడ్డారు నేను పెళ్ళి. ఎక్కడ ఏ ఊరైనా? చెన్నై. ఆయన తెలుగైనా తమిళనా? తమిళ. తమిళియన్. ఓకే. ఆయన ఏం చేస్తారు? ఆయన MD జనరల్ ఫిజిషియన్, డాక్టర్. ఓ, యాక్టర్ ఆయన డాక్టర్. ఓకే. సో ఇప్పుడు వరలక్ష్మి ప్రస్తుతానికి ఏం చేస్తుంది? నేను సీరియల్స్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అంటే ఇప్పుడు మీ 3 కలిసి సిస్టర్స్ ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటారు? అంటే
దేవుడు మా ఒకటే చేసాము. ముగ్గురు ఉంటారు దాంట్లో. అవును. తర్వాత బంగారు కానుక అని చెప్పి నేను మా రాణి చేసాము. ఓకే. అలాగా మేము ముగ్గురు చేసిన పిక్చర్స్ కొంచెం తక్కువే. తక్కువ. రైట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు వెళ్తా ఉంటాం. ఓకే. అప్పుడు అన్ని అవుట్డోర్ షూటింగ్స్ కదా. నాన్న ఒక అమ్మాయిని, ఇంకొక అమ్మాయిని అమ్మ, ఇంకొక మాకు హిందీ మిస్ అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడతో నేను అలాగా మమ్మల్ని షటిల్ ఆడుకునేవాళ్ళు. ఏం చదివేవారు లక్ష్మి? అంటే పిహెచ్డి చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. డాక్టరేట్ చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను, ఇంజనీరింగ్ చేద్దాం. జీవితాన్ని చదువుకున్నాను. ఓహో. ఓకే. చదువుకోలేదు పెద్దగా. టెన్త్ వరకే చదువుకున్నాను. యాక్చువల్లీ స్కూల్లో 6th వరకే చదువుకున్నాను. ఎప్పుడు చూసినా బేబీ ఆర్టిస్ట్ అంటే ఒక షెడ్యూల్ అంటే ఫుల్గా డేట్లు ఇస్తారు, మనం వెళ్తాం. అలా చైల్డ్ ఆర్టిస్టులకు ఉండదు. హీరో డేట్లు ఎన్ని ఇస్తారో హీరోయిన్ డేట్లు మనల్ని తీసుకెళ్ళిపోతారు ఫస్ట్. అక్కడ తీసుకెళ్ళిపోయి మనం ఆడుకుంటూ ఉంటాం, పాడుకుంటూ ఉంటాం. అండ్ వాళ్ళ షెడ్యూల్ అయినప్పుడు మనం తిరిగి రావాలి. ఇంటికి వచ్చేసరికి బుక్స్ ఉండేవి కాదు. అందుకని మా నాన్నగారు ఏం చేశారంటే నన్ను మా అక్కని ఒకే క్లాస్లో వేశారు. ఎందుకంటే ఆ నోట్స్ చూసి చదువుకుంటానేమో నేను. ఓ, అక్క వస్తే తను చెప్తుందానా? నాకు నా నోట్స్ ఉండవు కదా, అందుకని ఇద్దరిని ఒకటే క్లాస్లో వేసేవాళ్ళు. తన నోట్స్ చూసి చదువుకునేదాన్ని. కొన్ని రోజుల తర్వాత 6th వరకు చదివిన తర్వాత ఒకరోజు టెస్టు, అప్పుడే నేను వెళ్ళాలి మిట్టము. వెళ్ళాను, ఏమీ తెలియదు. సరే ఏం తెలియకుండా ఇదంటే మిస్ ఒప్పుకోరు కదా అని చెప్పి ఏం చేశానంటే పేపర్స్ అన్నీ తీసుకుని, పేపర్స్ అడిగి 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 తీసుకుని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్లో కాపీ చేసి ఇచ్చేసాను. మార్క్ షీట్ రాగానే వాళ్ళు మిస్ పిలిచింది, వాట్ ఈస్ దిస్, మాకు ఇంకొక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయటం తెలియదా, నువ్వు ప్రిపేర్ చేసి ఇస్తున్నావు అంటే నాకు తెలియదు మేడం, పట్టి పేపర్లు ఇస్తే మీరు ఒప్పుకోరు కదా అందుకని. ఓ, దీంట్లో నీకు టాలెంట్ వేరే, ఎందుకు చదువుకోలేదు? ఐ వెంట్ టు షూటింగ్ మేడం, బెటర్ టు గో ఇన్ యాక్టింగ్ సినిమాస్, గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. ఓకే, థ్యాంక్ యూ మేడం, ప్యాక్ చేసేసుకుని బాయ్ మేడం, థ్యాంక్ యూ అంత ఇంటికి వెళ్ళిపోయా. అంటే మళ్ళీ రాలా స్కూల్ పక్కకే రాలా. ఓకే. కరస్లోనే చేశాను టెన్త్ కూడా. ఓకే. అసలు ఏంటంటే నన్ను వెళ్ళిపోముంది, బెటర్ టు యాక్ట్ ఇన్ సినిమాస్ అంటుంది ఆవిడ, నేను యాక్ట్ చేస్తాను, మిస్సే చెప్పింది కదా, నేను ఎందుకు మళ్ళీ వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదండి, స్కూల్స్లో ఎంకరేజ్ చేస్తున్నారు, అప్పట్లో చాలా స్ట్రిక్ట్. నేను చదివింది మన హబీబుల్లా రోడ్లో, మీకు తెలుసు కదా, కర్ణాటక సంఘ హై స్కూల్లో. అదే రోడ్లో రైట్. ఆ స్కూల్లో చదివాడు, ఇంటి పక్కనే కదా, వాకబుల్ డిస్టెన్స్. రైట్. అయితే జీవన జ్యోతి సినిమా, ఆ సినిమాలో బేబీ వరలక్ష్మిని పిలిచి ఆ క్యారెక్టర్కి అమ్మాయి పనికిరాదు వెళ్ళిపోమంటే నువ్వు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కిరించేవంట కదా? యాక్చువల్లీ ఎక్కిరించలేదు, డైరెక్టర్ గారు లేరు ఆ టైంలో. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సెలక్షన్కి అని చెప్తాను, కేవీ రెడ్డి, ఆయన రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లారు సెలక్షన్కి. బాగా సన్నగా ఉండేదాన్ని నేను, చాలా సన్నగా ఉండే. దానికేమో వాణిశ్రీ గారు, శోభన్ బాబు గారికి కొడుకు, డ్యూయల్ రోల్ వేరే. నేను ఇలా తీగలాగా ఉండేది. ఆయన చెప్పారు, పాప చాలా సన్నగా ఉందయ్యా, కొంచెం మేము బుద్ధిగా ఉండే పాపను చూస్తున్నాము, ఏమనుకోక వెళ్ళిపో అని చెప్పి ఒక 500 చేతిలో పెట్టి మా నాన్నగారిని పంపించేస్తాను. నేను వెళ్ళేదాన్ని ఇలా తిరిగి చూసి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి టాటా బాయ్, నేను వస్తాను, యాక్ట్ చేస్తాను అని చెప్పేశాను. ఆయన ఆశ్చర్యపోయారు, అరే మనం బొద్దుగా ఉండాలి, ఇవ ఇలా ఉండాలి అనుకున్నా నేను, ఇమ్మాయి ఇలా మాట్లాడే అమ్మాయే కావాలి. అంటే ఫస్ట్ సీన్లోనే చూస్తే మీరు జీవన జ్యోతిలో పాత చింతకాయ పచ్చడి వద్దు, ఫ్లైట్లో తీసుకెళ్తే అమెరికాకి అక్కడి నుంచి కిందకి విసిరి వేస్తారు, గబ్బు కొడుతుంది అని చెప్పి అని అలా అంత స్పోర్టివ్గా మాట్లాడే అమ్మాయి కావాలి. సరే అమ్మాయి వెళ్ళిపోమంటే తిరిగి నేను మళ్ళీ వస్తాను బాయ్ అని చెప్తుంది. మళ్ళీ ఆయన మా నాన్నగారిని పిలిచి, బాబు ఇదిగో డబ్బులు పెట్టుకో, బాగా పిల్లకి ఫుడ్ పెట్టు, నేను షెడ్యూల్ చేసే లోపల పాప లావుగా ఉండాలి అని చెప్పి డబ్బులు ఇచ్చి బాగా లావు చేయని చెప్పి పంపించి ఆ పిక్చర్ లాక్ చేయించారు. అంటే యాక్చువల్లీ నా ఒంటి కోసం ఆ పిక్చర్, నా స్కెచర్ కోసం ఇవ్వలా, ఆ టాలెంట్ బాగా చేశాను, బాగా చేస్తానని నమ్మకంతో చేశారు. అలాగే నాకు చాలా పేరు వచ్చింది ఆ పిక్చర్. డ్యూయల్ రోల్. బాగా వసపోసి పెంచావు,
చూడు ఎలా మాటలు నేర్చుకున్నాడు. రాజుబాబు గారు చలికి వణుకుతుంటే ఆయన షర్ట్ తీసి ఇచ్చారంట కదా. అవును, షర్ట్ కాదు స్వెటర్. స్వెటర్ అంటే మేము చెప్పాం కదండి, వెల్ టు డూ ఫ్యామిలీ కాదు. ఊటీలో షూటింగ్ పెట్టారు, అందరూ వచ్చారు ఆర్టిస్టులు. మీ ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అనుకుంటాను, నాకు తెలియదు. తర్వాత అందరు చెప్పి విన్నాను. అప్పుడు నేను చిన్నపిల్లని, నేను షార్ట్ చేయిస్తున్నారు, నన్ను తీసుకెళ్ళి ఎత్తుకుంటున్నారు, మా నాన్న చేతులు రుద్దుతున్నారు, అలా చేస్తున్నారు. రాజబాబు గారి ట్రాయ్ అని, ఏంటి పాపకి షొట్టర్ ఇన్నా అయ్యువాను అంటే, సార్ తీసుకుంటాను సార్ ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు అంటే, సార్ తీసుకుంటాను మా నాన్నగారు అలాగా కొంచెం చెప్పలేక. నాకు అర్థమైందిలే, ఇదిగో ఈ స్వెటర్ ఇప్పుడు వేసుకో, నీ ఈ పాపకి స్వెటర్లు అన్నీ కొనివు, బట్టలు అన్నీ కొని. కాస్ట్యూమ్ సార్ని పిలిచి, ఈ అమ్మాయికి ఈ పిక్చర్లో ఎన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయో, చాలా డ్రెస్సులు కొన్నారు. డ్యూయల్ రోలు అది శోభన్ బాబు గారు వాళ్ళ బిడ్డ అంటే ఇంకా అంత ఇది రిచ్. అన్ని కాస్ట్యూమ్స్ అమ్మాయికి ఇవ్వాల్సిందే. అది అమ్మాయికి ముందు స్వెటర్ తెప్పించి వేయండి. ఆ స్వెటర్ ఆయన కొనిపించి అక్కడ వేయించింది. ఆ సినిమాలో ఫుల్ అన్ని సీన్స్ లోనూ ఉన్నాయి. అన్ని సీన్లో స్వెటర్ ఉంటుంది. ఆయన చాలా హెల్పింగ్ నేచర్. స్వీట్ మెమరీస్ చాలా. ఇంకా ఉందా స్వెటర్? అది చాలా సంవత్సరాలు చెట్టాను నేను, మా పాపకు కూడా వేశాను. ఓకే, అంటే వరలక్ష్మి బిజీగా ఉండే వరలక్ష్మి సడన్ గా సినిమాలు ఎందుకు తగ్గించావు? అంటే వాంటెడ్ గా పెళ్ళైంది కాబట్టి తగ్గించావా లేకపోతే వద్దనుకున్నావా? లేదు సార్, పెళ్ళి అయినా కూడా నేను చేస్తూనే ఉన్నాను. అంటే నా లాస్ట్ పిక్చరు చిట్టమ్మ మొగుడు. ఓకే, లాస్ట్ పిక్చర్ అంటే లాస్ట్ పిక్చర్ కాదు, నేను మానేస్తానికి రీజన్ అయిన పిక్చర్ చేస్తాను. నన్ను మ్యారేజ్ అయినా కూడా కన్నడ పిక్చర్స్ చేస్తున్నాను. సౌందర్య గారు నేను చేసి కలిసి ఒక సినిమా హీరోయిన్గా ఇద్దరం చేస్తూ ఉన్నాము. తర్వాత చిట్టమ్మ మొగుడు వచ్చి మోహన్ బాబు గారు, దివ్య భారతి వాళ్ళిద్దరు. అమ్మాయి వచ్చి ఒక సీన్లో వచ్చి ఈ అమ్మాయి కడుపుతో ఉంటుంది, ఫ్రెండ్ నేను ఫ్రెండ్ కడుపుతో ఉంటుంది. ఆ రాత్రి ఉండు నేను వెళ్తున్నానని చెప్పి మా అమ్మ బయటకు వెళ్తారు. ఈ అమ్మాయి ఆ రాత్రి నిండు గర్భిణిని చూసుకోవాలి ఆ సీను, అలాంటి సీను. దాంట్లో చనిపోతుంది అమ్మాయి, ఫిట్స్ వచ్చి ఎవరు ఆ టైంలో లేకపోతే ఈ అమ్మాయి పిలవటానికి వెళ్ళలేక అటు ఏం చేయాలో తెలియక అమ్మాయి చిన్నపిల్ల, అందుకని అమ్మాయి పెళ్ళి వద్దంట అది ఆ పిక్చర్లో. కడుపు వస్తుంది, చచ్చిపోతాను నేను అని సీను. ఆ షార్ట్ నేను జారి పడిపోవాలి, ఫుల్ గర్భంగా ఉండాలి, పెట్టుకుని పడిపోతా. ఒకసారి తీశారు గోదండరాజ్ రెడ్డి గారు డైరెక్షన్, పడిపోతున్నాను. రెండోసారి తీశారు, సరిగ్గా రావట్లేదు. నేను మొత్తం ఆ షార్టే వచ్చి అమ్మాయికి రిపీట్ అవుతూనే ఉంటుంది పిక్చర్ ఫుల్, సరిగ్గా రావట్లా. రెండుసార్లు తీశారు, మూడుసార్లు తీశారు, నాలుగుసార్లు, 11 టేకులు అయినాయండి నా వల్ల కాల. నేను ఎప్పుడు వచ్చి ఏదైనా ఆర్టిస్ట్ అని వచ్చిన తర్వాత మనం చెయ్యాలి, 11 టేక్ కూర్చుని ఏడుస్తాను. ఏడిసేసరికి అందరూ వచ్చేసి, ఏమైందమ్మా దెబ్బ తగిలిందా అని అడిగారు. లేదు సార్. ఎందుకు మరి ఏడుస్తున్నావమ్మా? సార్ చెప్పమ్మా, ఏమైంది చెప్పు, ఏమన్నా ఇక రెస్ట్ కావాలా, ఏం కావాలి, ఏం వద్దు, కొంచెం చూసి చెప్పి. ఏం వద్దు, ఎందుకు ఏడుస్తున్నా సార్? నేను ఇన్నిసార్లు పడిపోతున్నాను, నేను కడుపుతో ఉన్నాను సార్, నేను నిజంగానే కడుపుతో ఉన్నాను. ఇన్నిసార్లు పడిపోతే అంటే నాకు అప్పుడు 3rd month నా గర్భం నిలవదేమో అన్న ఫీల్ వచ్చేసింది సార్, నాకు భయం వేస్తుంది. అంటే ఆయన అయితే అంత అప్సెట్ అయిపోయారన్నమాట. ఏమ్మా ఈ విషయం ముందే చెప్పవా, ఇన్నిసార్లు 11 టేకులు నువ్వు కడుపుతో ఉండి ఇలా పడుతూనే ఉంటావా? అంటే లేదు సార్, 1st టేక్ 2nd టేక్ అలా ఓకే చేసేస్తారేమో అనుకున్నాను. చాలు పడుకో, నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. ఇన్నిసార్లు పడల ఉప్పు కూడా నాకు దెబ్బ తగలలేదు సార్. దెబ్బ తగిలినా పర్వాలేదు, నాకు చాలా దెబ్బలు తగులుతున్నాయి. మీరు చెప్పినట్టు రేప్ సీన్లో అక్కడ ఇక్కడ లాగి మొత్తానికి అన్ని దెబ్బలే నాకు. ప్రతి సినిమాకి వచ్చి నన్ను పరిగెట్టిస్తారు. అమ్మాయి ఎంత పరిగెడతాదో అన్ని అంత బాగా ఆడుతుంది పిక్చర్. పరిగెట్టించండి రా, వాళ్ళు కెమెరా వచ్చి డిక్కీలో పెట్టుకుని ఉంటారు, నన్ను పరగెట్టమంటారు. ఈ హైదరాబాద్ స్ట్రీట్లు అన్నీ, చెన్నైలో మొత్తం మెరీనా బీచ్ స్ట్రీట్లు అన్ని పరిగెట్టాం, అన్ని పరిగెట్టడమే. ఒకసారి అయితే కృష్ణ గారు వచ్చి ఆ సార్ రైట్ అన్ని ఆ పరిగెట్టి ఆ రేప్ సీన్ అయిన తర్వాత ఆయన వచ్చి లాస్ట్లో చచ్చిపోయి ఉంటుంది లారీ డ్రైవర్ కృష్ణ గారు శ్రీదేవి పడిపోయి ఉన్న సీను వచ్చి లాస్ట్లో ఆయన రావాలి. ఆయన పాపం విజయ గార్డెన్ దాంట్లో అన్ని అక్కడంతా తీస్తారు, మన చెన్నైలో ఆ రోడ్స్లో అన్ని ఈసీఆర్ రోడ్స్ అన్నీ తీస్తారు. నెక్స్ట్ అక్కడ గార్డెన్లో పెట్టి ఆయన వచ్చి ఆయన ఆ టైం వచ్చే టైంకి ఆ రేప్ సీన్ అంతా తీసేసిన తర్వాత వచ్చి, ఏంటయ్యా మీరు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా, అమ్మాయి నిజంగానే రేప్ చేసేసాడట్టు చేసేసారు,
అసలు మానవత్వం లేదా మీకు? మీకు కృష్ణ గారి గురించి తెలుసు, ఆయన ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మానవత్వం లేదు ఆ పిల్ల ఏంటి, ఆ దెబ్బలేంటి ఆ పిల్లకి అలా అనే ఆయన అంత తిట్టారు ఆయన. నేను అప్పుడు అయినా కూడా ఏమనేదాన్ని కాదు, ముందు అమ్మాయిని తీసుకెళ్ళండి అనేసారు. బ్యాకప్ చేయించేసి తీసుకెళ్ళిపోయా తీసుకోమని అలా చేశాను అని. నాకు దెబ్బ తగిలిన పర్వాలేదు సార్, కడుపులో బిడ్డకి ఏమన్నా అవుతుందేమో. ఆయన చాలా బాధపడి బ్యాకప్ చేయించి ఉన్న షాట్లు ఏ షాట్లో కరెక్ట్గా వచ్చిందో అది వేసుకోండి అని ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేశాం. చేసాం ఇన్ని సంవత్సరాలు చేసాం చేసాం చేసాం, అట్లీస్ట్ కడుపులో ఉన్న ఒక ఉన్నాం కదా కొంచెం సేఫ్గా చేసుకో. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకు ఇలా ఉన్నాను నేను చేయను ఈ షాట్ చేయను ఆ షాట్ చేయను, మనకి ఎప్పుడు పరిగెత్తాయే కదా, నేను కడుపుతో ఉన్నాను అలాంటివన్నీ చెప్తే ఒప్పుకోరు కదా. అందుకని తర్వాత కూడా వచ్చి ఆమె చేశాను, మన శ్రీకాంత్ గారు ఊహ నేను సిస్టర్గా చేశాము, ఆడవాళ్ళ మజాక మనం చేశాము చేశాను. తర్వాత ఇంకా పాప దగ్గర అటెన్షన్ ఉండట్లేదు అని చెప్పేసి. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన తర్వాత పెద్ద అయ్యాక హీరోయిన్ అవుతారు. ఎందుకు హీరోయిన్ కాలేదు వరలక్ష్మి? సేమ్ ప్రాబ్లమ్ ఏనండి. ఏంటి? సన్నగా ఉంటాను. ఇప్పుడైతే లావ్ అయిపోయాను. అప్పుడు 12 ఏళ్ళు నన్ను తీసుకెళ్లిపోతారు. నేను ఇంకోటి విన్నాను, నువ్వు హీరోయిన్ అవ్వకపోవటం కారణం మీ నాన్నగారే అని. అవునండి. ఎందుకని? నాన్నగారి కారణం అంటేనండి, ఇప్పుడు మేము ముగ్గురు యాక్ట్ చేస్తాం, మనకి చిన్నపిల్లల క్యారెక్టర్స్ ఉంటాయి, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఒక 16 ఏళ్ల తర్వాత ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ మధ్యలో ఉండే క్యారెక్టర్స్ ఉండనే ఉండవు. మేము నేను చెప్పాను కదా మేము అందరూ స్కూల్లో చదవటం కానీ అన్నీ స్టాప్ అయిపోయినాయి, మాకు కొంచెం అన్నీ స్టాప్ అయిపోయినాయి. నాకు 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు 2 ఇయర్స్ లోపల మా సిస్టర్స్కి లేకుండా మా ఇంట్లో చాలా కష్టపడుతున్నాను సార్. అప్పుడు ఒక హీరోయిన్ కోసం ఒక లోన్ ఎత్తుకుతా ఉన్నారు, టి రాజేంద్ర గారు అని తమిళ్లో పెద్ద డైరెక్టర్ మీకు తెలిసే, ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన చూశారు చిన్న ఏం తంగచ్చి అనే పిక్చర్, లేదు ఈ అమ్మాయి హీరోయిన్గా పనికిరాదు, 12 ఏళ్ళ పిల్లని తీసుకొచ్చి నువ్వు హీరోయిన్గా వెళ్ళవమ్మా సార్, మరి మేము ఈ ఫీల్డ్నే నమ్ముకుని ఉన్నాం కదా సార్, మరి అంటే 12 ఏళ్ళ పిల్లకి ఎలాగయ్యా ఇమ్మంటావు నువ్వు అంటే వెళ్ళిపోయారు. సరే తెలుగు పిక్చర్ ఒకటి, గూండాకి చిరంజీవి గారి సిస్టర్గా ఎదుగుతా ఉన్నారు, సరే మళ్ళీ వెళ్ళి సిస్టర్ క్యారెక్టర్ కన్నా ట్రై చేద్దాం. సరే అక్కడ ఓకే అయింది, ఎందుకంటే ఆ ఓనీలు వేయించి పెద్దదానిలాగా చేయించి నన్ను అవన్నీ చేశారు వాళ్ళు. హీరోయిన్గా ఎలా అయ్యా ట్రై చేస్తాం, కొన్ని సంవత్సరాలు అమ్మాయిని సిస్టర్గా చేయని, దాని తర్వాత ఒక 18 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత మేమే ఇస్తాం హీరోయిన్గా అన్నారు. అన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు సార్, అందరు సిస్టరే. ఆ హీరోయిన్ చేయటానికి చాలా మంది ఉన్నారు, మా సిస్టర్ క్యారెక్టర్ చేయటానికి నువ్వు ఉన్నావు కదా నువ్వు చెయ్యి హీరోయిన్గా. సరే మన ఫీల్డ్లో అన్ని క్యారెక్టర్లు చేయాలంటారు, నాకు తెలిసి నేను చేసిన సిస్టర్ క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు. మా నాన్నగారు ఆ క్యారెక్టర్ చేయించింది కూడా నాకు ఇప్పుడు సంతోషమే. ఈరోజు కూడా మరి మీరు నన్ను సిస్టర్ వరలక్ష్మి అంటున్నారు కదా. చిన్నప్పుడు చాలా మంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో యాక్ట్ చేసావు కదా, ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేసావా? చేశానండి. అప్పుడు ఆయన ఏంటో నీకు తెలీదు? తెలీదు. మామూలుగా ఎవరు ఆర్టిస్టులు అంతే తెలీదు. నేను చాలా సంవత్సరాలు కూడా ఎస్వి రంగారావు గారు నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టు, మీరు ఎవరు అని అడిగినా కూడా నేను ఎవరంటే ఫస్ట్ ఎస్వి రంగారావు గారిని చెప్పాను. నాకు అంత ఇష్టమైన, అంత న్యాచురల్ ఆర్టిస్టు, ఇంతమంది యాక్టర్లు హీరోలతో చేసినా కూడా నాకు ఆయన చాలా ఇష్టమైన. ఓకే. ఆయనతో చేయలేకపోయినా చాలా బాధపడతా ఉండేదాన్ని. అందరూ ఎవరెవరితోనో చేయలేదు, నేను అందరు మ్యాక్సిమం అందరితో చేశాను. మళ్ళీ మీరు కన్నాంబ కాలం నుంచి అనకండి, అంత లేదు. ఎస్వి రంగారావు గారితో చేశాను, సావిత్రి గారితో చేశాను. బట్ ఎస్వి రంగారావుతో గారితో చేసింది నాకు గుర్తే లేదు. ఒకరోజు నేను ఛానల్ మారుస్తూ ఉంటే ఎస్వి రంగారావు గారు నన్ను ఆ మంచం నుంచి ఆయన లెగిసి కూర్చుని నన్ను ఎత్తుకుని ఇదే ప్రపంచం ఏదో ఒక డైలాగ్ చెప్పి శుభం కార్డు నా మీద పడుతుంది, ఆయన నన్ను ఎత్తుకునే మా ఇద్దరి మీద. ఆ రోజే నాకు తెలిసింది నేను ఎస్వి రంగారావు గారితో కూడా యాక్ట్ చేశాను. అదేం సినిమా గుర్తులేదు? గుర్తులేదు. నేను ఎంత నెత్తికి అంటే నేను లాస్ట్ క్లిప్పింగ్ చూశాను, కానీ షూటింగ్ వెళ్ళిపోతా ఉన్నాను ఆ టైంలో, మళ్ళీ నెత్తికి చూశాను, కానీ ఈ షోకి వస్తున్నానని తెలిసి ఉంటే ముందే నెత్తికి పెట్టేదాన్ని. ఓకే. సో అదే సినిమా గుర్తులేదు? గుర్తులేదు, చేశాను. కానీ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఒక ఫైట్ మాస్టర్ కావాలని చిత్రహింసలు పెట్టేవాడంట, ఎవరు ఆ ఫైట్ మాస్టర్? ఏంటి దాని కదా? ఫైట్ మాస్టర్ మీరే చెప్పేశారు ఎవరు అంటే ఫైట్ మాస్టరు. అలా కదా, మాస్టర్ గారు పేరు నేను చెప్పకూడదు. ఆయనకి పేరు ఉంటుంది, చెప్పకూడదు కదా. ఎందుకు నిన్ను టార్గెట్ చేశాడు ఆయన? తెలీదు, కానీ ఆయన టార్గెట్ చేశాను అనే చెప్పకుండా చేశారు, బట్ నాకు టార్గెట్ అని తెలుసు.
టార్గెట్ చేశారు, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. దాని వలన సందర్భం ఏంటది చెప్పకల్లా? సందర్భం పిక్చర్ లో పిక్చర్ పేరు చెప్తాను. పిక్చర్ పేరు అశ్వథామ పిక్చర్ లో ఒక సీన్ లో వచ్చి, అప్పటికే చాలా పిక్చర్లు నేను ఆయన పిక్చర్స్ లో సఫర్ అయి ఉన్నాను. అంటే ఇదే చెప్పాను కదా, ఈ పరిగెట్టడాలు యాక్సిడెంట్లు దెబ్బలు తగ్గు చెప్తానే ఉన్నాను. నాకు ప్రతి పిక్చర్లో ఈయన కొంచెం మా నాన్నగారికి చెప్పేదాన్ని, కొంచెం కొంచెం టార్చర్ చేస్తున్నారు నాన్న అంటే, నువ్వు చిన్నపిల్లవు కదమ్మా అలా కోపడతారు అని ఆయన ఆ మోడల్లో చెప్పుకొచ్చారు. సరే అని చెప్పేసి ఆ పిక్చర్లో వచ్చి నేను కృష్ణ గారికి చెల్లెల్ని నేను అందంగా ఉన్నానని, నూతన్ ప్రసాద్ గారు ఏం చేస్తారంటే అమ్మాయి గుండు గీయించేయండి, వీడు ఇది అందంగా ఉండబట్టే కదా నా కొడుకు దీని వెంట పడుతున్నాడు, ఆ ముచ్చల్ల అర్ణ గారికి ఇచ్చి చెయ్యాలని వాళ్ళ కొడుకు. నేను వచ్చేసి కృష్ణ గారి చెల్లెలు, మేము పేద కుటుంబం కాబట్టి వద్దనేసి అమ్మాయి గుండు గీసేయమంటే బిందుతో ఫస్ట్ ఆయన బిందుతో నీళ్లు పోయించారు. బిందుతో నీళ్లు పోయించేసరికి ఆ బింది తలకి బాగా తగిలేసింది. ఓకే, నేను చెప్పలేదు ఎవరికి. ఓకే, ఇది పాప ఆయన కావాలని ఎవరు చేయరు కదా, ఏదో యాక్సిడెంటల్ గా చేయరు. తర్వాత ఆ తడి బట్టలతో ఒక 25 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. సరే వెళ్ళాను. నా రెండు కాళ్ళు పట్టుకుని, నేను ఇలా పట్టుకోమని రెండు కాళ్ళు మా రెండే రెండు స్టెప్పులు నిన్ను లాగుతాడు, నువ్వు తన్నేసి పైకి పారిపో అన్నారు. పైకి పారిపోమన్నాడు ఆయన. సరే అని చెప్పి నేను రెండు స్టెప్పులే కదా అని చెప్పి ఇలా పట్టుకున్నాను రెండు ఆయన వాళ్ళు ఒక విల్లను. వాడికి ఎలా గ్రిప్ ఉంటుందండి, రెండు స్టెప్పులు లాగేసరికి నేను తడి బట్టలతో పైకి వెళుతున్నాను, వాళ్ళకి తెలుసు. లేదా రెండు స్టెప్పుల వరకు నువ్వు వెనకాల ఒక మనిషిని పెట్టాలి, ఆ లాగే అతన్ని పట్టుకుంటానికి, అంతవరకు నువ్వు షార్ట్ తీసుకోవచ్చు. ఫుల్ షార్ట్ పెట్టాడు ఆయన, ఫుల్ షాట్ పెట్టారు. ఇప్పుడు కూడా ఎవరైనా చూస్తే అశ్వథామలో ఆ సీన్ చూడొచ్చు. 24 మెట్లు ఇలా ఇలా బొమ్మలాగా, అందరు అనుకుంటారు బొమ్మ అనుకుంటారు. ఒక మెట్టు అది ఇనుమ మెట్లు అండి, మీరు ఏఆర్ఎస్ గార్డెన్ లో చూసుంటారు, సంసారం ఇన్సారం చెట్టు దగ్గర ఇల్లు ఉంది, అక్కడ ఆ ట్యాంక్ దగ్గర 24 మెట్లు కిందకి లాగేశారు. కింద ఒక సిమెంట్ పెద్దది ఇంత రాడ్ లాగా తగిలేసింది. ఏడ్చిన ఏడుపుకి ఏఆర్ఎస్ గార్డెన్ ఫుల్ అందరు షూటింగ్ లో ఆపేసి వచ్చి చూసారు. చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఎంత గోల చే పెట్టానంటే, ఒక మనిషిని ఎందుకు ఇంత కష్టపడి, నువ్వు కావాలని చేయలేదని చెప్పకూడదు, ఎందుకంటే చేశారు కాబట్టి ఆయన సారీ చెప్పారు నాకు. పెద్ద ఆర్టిస్ట్ కాకపోవచ్చు, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, చాలా కష్టం. సరే పర్వాలేదు, అన్నిటికీ దేవుడే ఉన్నాడు కదా, నేను ఈరోజు బాగానే ఉన్నాను. అని అన్ని అంత జరిగినా కూడా నేను నాకు 1 మంత్ నేను ఫుల్ టర్న్ చేసి కూడా పడుకోలేకపోయేదాన్ని. అంత దెబ్బ వెనకాలంతా ఫుల్ దెబ్బ తగ్గి బ్యాక్ బోన్. సరే, ఒక నేను మా నాన్న కష్టపడిన దానికి నాకు బ్యాక్ బోన్ ఇరగలేదు. తర్వాత మా నాన్నగారు ఆయన ఉంటే ఆ పిక్చర్లో మా అమ్మాయి ఫైట్ సీన్కి పంపించను అని చెప్పేశారు. అప్పట్లో నేను మంచి సిస్టర్ క్యారెక్టర్ అంటే వరలక్ష్మే, మొత్తం అన్ని నాకు డేట్స్ ఉండేవి కాదు, యాక్చువల్లీ నాకు డేట్స్ ఉండేవి కాదు, అలా అంత బిజీగా చేస్తూ ఉండే. అయినా కూడా మళ్ళీ ఆయన ఇంకొక పిక్చర్లో సుమన్ గారుకి సిస్టరు కేఆర్ విజయ గారు నన్ను డెన్ సెట్లో కట్టేసి అక్కడ ఆ ఫైర్ మొత్తం పెట్టే ప్లాన్ చేశారు. మా నాన్నగారు పంపించలే, కేఆర్ విజయ గారు డెన్ సెట్ డూపుని వేసుకోండి అని మానేశారు. మొత్తం డెన్ సెట్ మొత్తం తగలబడిపోయింది సార్, తగలబడిపోయింది రియల్గా రియల్గా. అక్కడ మన ఏవిఎం స్టూడియోలో పక్కన ఆ హౌస్ పక్కన ఒడియార్ హౌస్ అంటారు కదా, ఆ పక్కన ఒక సెట్స్ ఉన్నాయి కదా, మొత్తం అంతా తగలబడిపోయింది. మాకు ఫోన్ వస్తుంది, మీరు చెయ్యింది మంచిదైంది, మొత్తం తగలబడిపోయింది. అంటే వాళ్ళు వాళ్ళు డూపేసిన క్యారెక్టర్లను బయట తీయడానికి చాలా కష్టపడ్డారు. సపోజ్ ఇప్పుడు ఇప్పుడున్న హీరోల్లో వరలక్ష్మికి హీరోయిన్ ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన చేయడానికి ఇష్టపడతావు? బాహుబలి కట్టప్ప కాదు, కట్టప్ప కాదు, ప్రభాస్ పక్కన చేయాలి. ప్రభాస్ ఓకే. ఇప్పుడున్న హీరోస్ లో ఏ హీరో ఇష్టపడతావు? అందరూ బాగున్నారండి, ఎందుకు నన్ను ఇలా ఇరికిస్తున్నారు? ఇరికించడం కాదు అడుగుతున్నాను. బన్నీ, బన్నీ అనగానే ఫ్యామిలీ. ఓకే, ఏ సినిమా చూసి ఇష్టపడ్డావు బన్నీని? అన్ని సినిమాలు. అన్ని? ప్రతి సినిమాలో ఒక, అంటే ఈ మధ్యకాలం ఎవరు సినిమా మదర్ క్యారెక్టర్ కానీ
సిస్టర్ క్యారెక్టర్ కానీ మామూలుగా ఎవరు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అంటే నేను చేస్తానని వాళ్ళకి తెలియట్లా, ఆయన నేను ఇప్పుడు అనుకోలేదు మరి చేద్దామని ఫిలిమ్స్కి ఇంకా వద్దామని. ఇప్పుడు అంత మనం చేయాల్సిన పనులు ఇంట్లో అయిపోయింది, ఇంకేమన్నా ప్లాన్ చేసుకోవచ్చు. సో పని మనం చేయాల్సిన పని అంటే అంటే పెళ్ళిళ్ళు పురుళ్ళు పిల్లల్ని అన్ని మన మదర్గా చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. ఇంకా మళ్ళీ యాక్ట్ చేసుకోవచ్చు. హాయిగా మదర్ క్యారెక్టర్ అయిపోయింది, మదర్ క్యారెక్టర్ అయిపోయింది, ఇంట్లో మదర్ క్యారెక్టర్ అయిపోయింది. ఓకే, నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కట్టలేదు లక్ష్మి. శంకరాభరణంలో నువ్వు ఇక్కడ దాకా వాటర్లో మునిగి ఆ పాట పాడారు చూడు, ఎక్కడ తీసారు అది? రాజమండ్రి గోదావరి. ఎంత లోతు ఉంది అది? అసలు లోతే లేదు. ఆ నీళ్లు నన్ను కూర్చోబెట్టారు, కూర్చుంటే వెహికల్ దాకా వచ్చినాయి. కానీ ఇక్కడ కూర్చోబెడతారు డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు, అక్కడికి వెళ్ళిపోతాను. కొట్టారు విశ్వనాథ్ గారు నిన్ను? కొట్టడానికి వచ్చారు, నన్ను కొట్టలేదు. అచానక ఆయన చాలా కోపం ఎక్కువ, ఇక్కడ కూర్చోబెడితే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. సారీగా వెళ్ళిపోతాం, రీగప వెళ్ళిపోవటం. ఆ దొంగ అక్కడ కూర్చోబెట్టండి, కోపం వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసింది ఏంటి, పెద్ద మండపం వేసి ఆ తెప్ప మీద ఆవిడ మంజుబారి గారు వచ్చి డాన్స్ చేయాలి. ఈ సారీగా రీగప దాప అయితేనే ఆవిడ వచ్చి డాన్స్ చేయాలి. పెద్ద మండపం వేశారు ఇక్కడ గోదావరి మధ్య తెప్పలో, అక్కడ వేశారు పెద్ద లాంచ్లో దాన్ని తీసుకొచ్చి. మనమేమో వెళ్ళిపోతున్నాం, ఏ కూర్చోవా, ఆవిడ ఒక మనిషిని కింద కూర్చోబెట్టి నీళ్ళల్లో పడుకోబెట్టి నన్ను పట్టుకోమని కూర్చోబెట్టారు. సరిగ్గా రాట్లా, ఏ ప్యాకప్ చేసి పడండి, ఏ పిల్ల కూర్చోదు అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. మా నాన్నగారు నెమ్మదిగా వెళ్ళి రూమ్కి వెళ్ళి సారీ సార్, ఏ ఆ చిన్నపిల్ల అదేదో మరి వెళ్ళిపోయింది ఊరుకో అని చెప్పేసి, సరే రేపు తీసుకుందాంలే బో, నాకు తెలియదండి చిన్నప్పటి నుంచి. అంటే వరుసగా అన్ని అన్ని జీవనజ్యోతి, మాంగళ్యాన మరవుడి, సిరిసిరి మూవ అన్ని ఆయన పిక్చర్లు వరుసగా నేనే. సారీ అడిగేశారు మరుసటి రోజు. సరే అదే మళ్ళీ లొకేషన్కి శ్రీమరేష్ నెతుకుతున్నారు అందరూ, మండపం లేదు. ఏంటి మండపం డైలీ తీసుకెళ్ళాము కదా, అక్కడ పెట్టాము వెళ్ళిపోయాం రేపు పొద్దున. మండపమే లేదు. ఏది మండపం, ఏది మండపం చూస్తే మండపం మీద కలసం ఉంటుంది కదా, కుంభస్థలం అంటారు, అది ఏది అది మాత్రం కనిపిస్తుంది ఒక చోట. 24 అడుగుల నీరు, మేము షూటింగ్ చేస్తున్నప్పుడు వస్తుంటే ఆ ఫాస్ట్నెస్ ఉంటుంది కదా, ఆ నీళ్ళకి నేను అలా కొట్టుకెళ్ళిపోతున్నాను. అది చూసి విశ్వనాథ్ గారు ఆశ్చర్యపోయారు, ఇంత ఫాస్ట్గా రాకపోతే రాత్రికి రాత్రి మండపం మునిగిపోయింది, అందుకనే అది అలా కొట్టుకుని వెళ్ళిపోయింది. దాన్ని తెలియకుండా నేను తిట్టేశాను, ఏ రావే నిన్న తెలియకుండా తిట్టేశాను. పాపం ఇంకా ఆ మండపమే మానేశారు, ఎందుకంటే మునిగిపోయింది అది. తర్వాత మంజుబారికి గారు ఊరికినే అలా డాన్స్ చేస్తున్నట్టు తీశారు. మళ్ళీ చేశాను, వేరే దుక్కున నీరు లేని దుక్కున నెక్స్ట్ రోజు రెండు రోజులు ఆగి మళ్ళీ వచ్చి తీస్తే మళ్ళీ చేశాను. సారీగా రీగప దాప అని చల్లు చాలా బాగా వచ్చింది కూడా. ఎక్కడికి వెళ్ళినా అది పాడమనేవాళ్ళు నన్ను, చల్లు వణుకుతున్నట్టు. గుర్తుంది ఇప్పుడు పాట? అది కొంచెం ఉంది. ఏది పాడు? సారీగా రీగప దాప సారీగా పద పగరి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. రి గరి గ పద సారి గరి గ పద సరి గ పద పగరి సరి గ పద పగరి రి గ పద సారి గ ప రి గ పద సారి గ ప. ఈ మధ్య కాలంలో మీ అమ్మగారు
ఇండస్ట్రీలో ఆప్తులు ఎవరు బాగా వరలక్ష్మికి? నాకు ఆప్తులు అంటే శారదమ్మ గారు ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. శారద గారు, శారద గారు అంటే ఎక్కువ సినిమాలు అమ్మ చాలా అభిమానం. తర్వాత అన్నపూర్ణ ఆంటీ, అన్నపూర్ణ ఆంటీ వచ్చి మా రిలేషన్. అలాగా అంటే నాకు ఇంకా ఎక్కువ ఎవరు ఆప్తులు ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు. అవునా, నీ గురించి ఎవరో ఏదో అడుగుతారంట. ఒక వీడియో ఉంది, వీడియో ప్లీజ్. నమస్తే అండి, మా చెల్లెల గురించి ఏం చెప్పనండి. మా చెల్లెల గురించి చెప్పాలంటే ఏం మా జీవన జ్యోతి అండి, మా ఇంటి జీవన జ్యోతి. అంతకుమించి ఏం చెప్పాలో కూడా అర్థం కాక, మా అమ్మ తర్వాత అమ్మ, నాన్న తర్వాత నాన్న. ఇంకా నాకు పెళ్ళి కానీ పిల్లలు కానీ అన్నీ తనే చూసుకున్నాను. నాకు తెలిసినంత వరకు మా ఇల వెళ్ళిపో అన్నాడు. ఇంకా అంతకుమించి ఏం చెప్పనండి. ఇక్కడ పట్టారా? ఇదిగో హాయ్ అలీ గారు, ఎలా ఉన్నారు? అలీ గారు చాలా సంవత్సరాల తర్వాత మీ ప్రోగ్రామ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మా అక్క గురించి చెప్పాలంటే మా నాన్న తర్వాత అన్నీ మా అక్కే, అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. మా పెళ్ళిళ్ళు, మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే అన్నీ మా అక్కే కారణం. హాయ్ అలీ గారు, హౌ ఆర్ యూ? హోప్ యూ రిమెంబర్ మీ. మనంతా చిన్నప్పుడు చేరి యాక్ట్ చేసేవాళ్ళం. చాలా సంతోషంగా ఉంది ఇంతకాలం తర్వాత మీ దగ్గర మాట్లాడుతున్న దానికి. దిస్ ఇస్ ఏ నైస్ నైస్ మూమెంట్. మా సిస్టర్ గురించి చెప్పాలంటే, రెండు వార్తల్లో చెప్పాలంటే, అమ్మ తర్వాత మై మమ్మీ, అమ్మ తర్వాత అమ్మ, మా నాన్న తర్వాత నాన్న, అన్నీ మాకు మా అక్కే. వండర్ఫుల్ పర్ఫార్మర్, ఏ సక్సెస్ఫుల్ లేడీ. అంటే నాకన్నా మీ గురించి ఎక్కువ చెప్పినట్టుంది. నా గురించి చెప్పిందా? ఏం చెప్పింది? హాయ్ హాలీ గారు, జ్ఞాపకం ఉన్నారా? ఏంటి ఏంటి ప్రాబ్లం? ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఇక్కడ చూడండి. నీదో లోకం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా. ఏమి సంబంధం లేదు, ఎప్పుడు మామిడి వస్తుంది. ఆలి గారు, ఇంతసేపు మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, అవును, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఏంటి, ఏం కథ? వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని పురుళ్ళు పోసింది నేను, చెప్పండి ఏంటి కథ మధ్యలో? ఎప్పుడు చేసావు పెళ్ళి, ఎప్పుడు చేసావు? 97. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన గురించి వదలండి, మీ కథ చెప్పండి. నా కథ? యాక్చువల్లీ నేను చెప్తాను వీళ్ళిద్దరు కథ ఏంటంటే, వీళ్ళిద్దరు ఇంతింత ఉన్నప్పుడు మేము ముగ్గురు సిస్టర్స్ యాక్ట్ చేస్తున్నాం కదా, ఈయన నన్ను వదిలేసి అప్పుడు ఏమన్నా సార్ తెలుసా? ఇంత ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది? మా తమిళ్లో చెప్తారు పింజిలోనే ముత్తిడి చిన్న, అది మీరు తెలుగులో చెప్పండి. తెలుగు చెప్పాలంటే ఫస్ట్ క్రష్ అంటారు కదా. మీకు అసలు ఎంత వయసు ఉందని మీరు లైన్ వేస్తారు? అప్పుడు లైన్ లైన్ వేసినట్టు అనిపించిందా? ఆహా, మరి లేకపోతే రాణియా అని ఎందుకన్నారు? అంటే కన్ఫ్యూజన్, ఎప్పుడో చిన్నప్పుడు చూసా, ఇప్పుడు ఆంటీలా ఉంది. ఎంతమంది పిల్లలు ఇద్దరు అలా అని తప్పించుకుంటున్నారు. మిస్సెస్ ఆలీ గారు చూసుకోండి. సో అలాగా రాణి, రాణి ఇప్పుడు యాక్ట్ చేస్తారు కదా? అంటే నన్ను ఇంటర్వ్యూ తీస్తున్నారా మీరు? ఏం పెద్ద ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే,
ఎంతమంది మీరే ఇరికిస్తారా? అందరిని మీరే ఇరికిస్తారా? ఇప్పుడు నన్ను ఇరికించావు. Yes. అది ఉంది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ రాణి గారు ఏం చేస్తున్నారు? అంతేగా, రాణిగారు పెళ్ళైపోయిందండి, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒక అబ్బాయి వచ్చి ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుతున్నాడు, ఫ్లైట్ లేపుకెళ్ళిపోతాడు మిమ్మల్ని. ఇంకొక అమ్మాయి థర్డ్ స్టాండర్డ్ చదువుతుంది. ఇంకా కావాలి బ్యాంక్ డీటెయిల్స్? ఏమద్దు, పాస్పోర్ట్. అంటే ఇలా చూస్తున్నారంటే మనసు పారేసేసుకుంటున్నారు. ఇంకేం పారేసుకుంటాం? పారేసుకోవడానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అన్ని పారేసుకున్నాం. అమ్మకండి అబ్బా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నన్ను ఇరికించాలని. సాలి గారితో సరదాగా చూస్తే ప్రతి ఆర్టిస్ట్ ని మనమే ఇరికిస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడా? అదే నేను ఇరుక్కున్నాను కదా. ఇప్పుడు ఇంతకీ రాణిది కూడా లవ్ మ్యారేజేనా? రాణి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే చూడండి సార్, ఏమైనా అసలు అర్థం ఉందా? నువ్వే దగ్గర ఉండి చేసావు అంతే కదా సార్. ఇది నా గురించి అడగండి సార్. అదే నీ గురించే. నేనేదా అంటే నేను దగ్గరుండి చూసింది ఎవరు పెళ్లి, పెళ్లి కొడుకు ఎక్కడ, ఎక్కడి నుంచి, ఎందుకు చేసావు, నా గురించి వెయిట్ చేయలేదా అన్నట్టు ఉంది. ఓకే, రాణికి అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా? రాణికి ఫస్ట్ నంది అవార్డు ఆంధ్రప్రదేశ్ రాణియే తీసుకుంది. రాణి సరే, రాణి ఇంటర్వ్యూ అనుకుందాం. అంటే ఫస్ట్ నంది అవార్డు రాణికి పంతులమ్మ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నంది రాణికి వచ్చింది. రాణిని పిలుస్తున్నా షోకి, నెక్స్ట్ ఆ సీట్ లో కూర్చుంటది. అంటే ఈ షోకి తర్వాత వేస్తారా, ముందే ఆవిడ షో వేసేస్తారా? కాదు కాదు కాదు, నీ తర్వాత. మీరు పిలవకపోయినా వాళ్ళు రెడీగా ఉన్నారు. సరస్వతి, సరస్వతిని కూడా వదలరా? సరే ఓకే. నేను మామూలుగా అడిగా. ఆయన మా మరిది గారు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు సార్. కొంచెం పెళ్ళి అయిపోయింది. అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాల. ఖాళీగా ఉంటే ట్రై చేయాలి, పెళ్ళి అయిపోయిందంటే మనకి రూట్ క్లియర్ అయిపోయింది అన్నట్టు. ఏంటి పెళ్ళి అయిందా లేదా అని? అయిందండి. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు చేశాం కదా ఆ దేవుడు మా సినిమాలో, నేను ఎత్తుకొని సీన్లో వస్తా, నా బాగా గుర్తుంది. సీతాకోక చిలకలో కూడా, సీతాకోక చిలకలో ఇద్దరు చిన్నప్పుడు హీరో చిన్నప్పుడు. రైట్ రైట్. సో అందరూ బాగానే గుర్తున్నారు నాకు. రాణి నంబరు, రాణి నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఆ వరలక్ష్మి. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మ్యాటర్ మోనియనా, నేను ఎక్కడ ఆగిపోయాను? ఎపిసోడ్ అయిపోయింది. రైట్, ఫైనల్ గా నువ్వు రకం, నేను రకం. ఈ రౌండ్ ఏంటంటే సింగిల్ వర్డ్ లో క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చేయాలి. ఎక్సెప్ట్ రాణి గురించి తప్ప వేరే ఏదన్నా అడుగు. కోప్పడ్డా, అలిగా, హట్టు, హట్ట. ఓకే, ఫస్ట్ గా రాణి. మై స్వీట్ సిస్టర్. సరస్వతి. మై బ్యూటిఫుల్ సిస్టర్. పెద్దక్క ఉన్నారు కదా, పేరు? పేరు పద్మ. పద్మ. ఏమని చెప్పను, ఆవిడ నడమాడే లక్ష్మీదేవి. చదువు ఎవరు? రాణిదా నాదా? జస్ట్ చెప్పాను కదా, టెన్త్. ఓకే, రేప్ సీన్స్ పిక్చర్ లో చూస్తానికి భయంగానే ఉంటది. బయట మీరు అంటే ఒక వర్డ్ లో చెప్పమన్నారు కదా, దారుణం. నాన్న. నిప్పు లాంటి మనిషి. పెళ్ళి. పెళ్లి పుస్తకం. ఫ్యామిలీ. లవ్లీ ఫ్యామిలీ. గురువు. శంకరాభరణం విశ్వనాథ్. కూతురు. స్వాతి ముత్యం. సినిమా. నా జీవితం. టీవీ. నా టాలెంట్ ని బయట పెట్టిన ఒక అద్భుతం. శ్రీదేవి. మై ఇన్స్పిరేషన్. ఫైనల్ గా. ఫైనల్ గా రాణి. ఫైనల్ గా అలీ.
నేను లవర్ బాయ్. లవర్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో ఫస్ట్ టైం నువ్వే లవర్ బాయ్ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ షోకి వచ్చినందుకు. డెఫినెట్గా ఎపిసోడ్ చూశాక చాలామంది డైరెక్టర్స్ నీకు మంచి ఆఫర్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్. మీ మళ్ళీ నీతో పాటు ఆ సిస్టర్ క్యారెక్టర్ ఉంటే రాణికి రికమెండ్ చేయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్.